Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆదినారాయణ రెడ్డిని బీజేపీ అందుకే పక్కన పెట్టిందా? కడపలో ఆయన పెద్ద లీడర్ కిందనే లెక్క. ఆయన ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. ఒక విధంగా ఆయన రాయలసీమలో బీజేపీకి బలమైన నేతగా అన్ని విధాలుగా చూడాలి. కానీ ఆయన ఈ మధ్య ఫుల్ సైలెంట్ అయ్యారు. బీజేపీ కూడా ఆయన్ని పక్కన పెట్టింది అన్న రూమర్స్ అయితే గట్టిగా ఉన్నాయి. ఇంతకీ దీని వెనుక కథ ఏంటి, కమామేషు ఏంటి అంటే చాలానే ఉంది అంటున్నారు. నిజానికి కాంగ్రెస్ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆయన తన రాజకీయ జీవితం అయితే ఆయన అన్ని పార్టీలను చూసేశారు. కాంగ్రెస్ నుంచి జగన్ పార్టీ వైపు 2012 తర్వాత వెళ్లిన ఆదినారాయణ రెడ్డి 2014 ఎన్నికల వేళ అక్కడ నుంచి వైసీపీ టికెట్ మీద గెలిచారు. ఆ తర్వాత ఆయన 3 ఏళ్లు కూడా తిరగకుండానే టీడీపీలోకి జంప్ చేసి ఏకంగా మంత్రి అయిపోయారు. అలా టీడీపీతోనే ఉంటూ ఆయన 2019 ఎన్నికలలో ఆ పార్టీ నుంచి పోటీ చేసి జమ్మల మడుగులో ఓడిపోయారు. అలా ఓడగానే ఆయన బీజేపీలోకి జంప్ చేశారు. ప్రస్తుతం ఆయన బీజేపీలో ఉంటున్నా ఆయన 2024 ఎన్నికల వేళకు తిరిగి టీడీపీ గూటికి చేరతారన్న ప్రచారం సాగుతోంది. దానికి కారణాలు కూడా ఉన్నాయి అంటున్నారు. అదేంటి అంటే ఆయన సోదరుడు కుమారుడు భూపేన్ రెడ్డి టీడీపీలో చేరారు. వచ్చే ఎన్నికలలో ఆయన టీడీపీ నుంచి పోటీ చేస్తారు. ఆయన ఒక విధంగా ఆదినారాయణ రెడ్డికి రాజకీయ వారసుడు కూడా అని అంటున్నారు. దాంతో ఆయన కోసమైనా ఆదినారాయణ రెడ్డి టీడీపీలోకి చేరవచ్చు అంటున్నారు. ఈ రకమైన కారణాల వల్లనే ఆయనకు బీజేపీ పెద్ద పీట వేయడం లేదని తెలుస్తోంది. ఈ మధ్యనే బీజేపీ ఏపీ విభాగానికి 12 మందితో కోర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో టీడీపీ నుంచి బీజేపీలోకి జంప్ చేసిన ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటి వారు ఉన్నారు. కానీ ఏపీకి మంత్రిగా పనిచేసిన సీనియర్ మోస్ట్ నేత ఆదినారాయణ రెడ్డి పేరు లేదు. దాంతో అందరిలో ఒక్కసారిగా అనుమానాలు పెరిగిపోతున్నాయి. కావాలనే బీజేపీ ఆయన్ని పక్కన పెట్టిందా అన్న చర్చ కూడా సాగుతోంది. అవును మరి, ఆదినారాయణ రెడ్డి ట్రాక్ రికార్డ్ చూసుకున్నా కేవలం 10 ఏళ్ల వ్యవధిలో 4 పార్టీలు మారారు. మళ్ళీ టీడీపీ వైపు వెళ్లే పరిస్థితులున్నాయి. దీంతోనే ఆయన్ని నమ్ముకుంటే లాభం లేదు అన్న నిర్ణయానికి బీజేపీ వచ్చింది అంటున్నారు. అయితే జమ్మల మడుగులో ఈ రోజుకు బీజేపీ బలంగా ఉంది అంటే దానికి కారణం ఆదినారాయణ రెడ్డి అని అంటున్నారు. ఆయన కనుక తప్పుకుంటే అక్కడ బీజేపీ జెండా ఎగిరే సీన్ లేదు. ఏది ఏమైనా ఆదినారాయణ రెడ్డి మీద కమలానికి ఏవో అనుమానాలు ఉన్నాయని రాజకీయంగా చర్చ సాగుతోంది. అయితే అదేమీ లేదు, ఆదినారాయణ రెడ్డి తనకు తానుగానే కోర్ కమిటీ మెంబర్షిప్ వద్దనుకున్నారు అన్న ప్రచారాన్ని ఆయన అనుచరులు చేస్తున్నారు. మొత్తానికి ఆదినారాయణ రెడ్డి మళ్ళీ సైకిల్ ఎక్కుతారు అన్నది కడప రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. చూడాలి మరి ఏం జరుగుతుందో.